అందమైన చూడచక్కని మొక్కలకు కడియం నర్సరీ పెట్టింది పేరు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ నర్సరీకి ఎంతో డిమాండ్ ఉంది. ఈ దఫా హరితహారంలో కరీంనగర్ వాసులకు కడియం మొక్కలు పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఇంటికి 3 పూల మొక్కలు, 3 పండ్ల మొక్కలను అందించే ప్రక్రియ కొనసాగుతోంది. 6వ విడత హరితహారం కార్యక్రమం కరీంనగర్లో జోరుగా సాగుతోంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 10 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రచించారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో పలుమార్లు సమీక్షలు నిర్వహించి కార్యాచరణ ప్రారంభించారు. నగరంలోని పలు చోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ ప్రజాప్రతినిధులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరంలో అవెన్యూ ప్లాంటేషన్తో పాటు పలు ఖాళీ స్థలాల్లో యాదాద్రి విధానంలో మొక్కలు నాటుతున్నారు. అంతేకాకుండా నగర వాసులను కూడా భాగస్వాములను చేస్తూ ఇంటింటికి 6 మొక్కలను పంపిణీ చేస్తున్నారు. 3 పూల మొక్కలు, 3 పండ్ల మొక్కలను అందిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా నగరంలో పచ్చదనం పెరిగేలా ఉండేందుకు కడియం నర్సరీ నుంచి ప్రత్యేకంగా మొక్కలు తెప్పించారు. కరీంనగర్ శివార్లోని క్రీడా పాఠశాలలో వాటిని స్టోర్ చేసి ఆయా డివిజన్లకు పంపిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్లు, హరితహారం అధికారులు కలిసి మొక్కలను పంపిణీ చేస్తున్నారు. నగరవాసులు ముందుకొచ్చి మొక్కలు నాటాలని, వాటిని రక్షించాలని చెప్తున్నారు. అటవీ సంపదలో కరీంనగర్ జిల్లా వెనుకబడి ఉందని, జిల్లాలో పచ్చదనం పెంచేందుకు అందరూ కలిసి రావాలని సూచిస్తున్నారు. హరితహారం విజయవంతం చేసేందుకు నగరపాలక సంస్థ తరపున కృషి చేస్తున్నామని మేయర్ సునీల్రావు చెప్పారు. నగరవాసులకు ఉపయోగపడే విధంగా కడియం నర్సరీ నుంచి మొక్కలు తెప్పించాలని అన్నారు. ఇప్పటికే హరిత యజ్ఞం నగర వ్యాప్తంగా జరుగుతుందని, మరో 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులను ఇందులో భాగస్వాములను చేశామని, ప్రజలు కూడా ముందుకు వచ్చి తమ వంతు బాధ్యత స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. నాటిన మొక్కలన్నింటినీ కాపాడితే నగరంలో పచ్చదనం వెళ్లి విరిసేలా చేయవచ్చని మేయర్ సూచించారు. 4 లక్షల మొక్కలు నగరపాలక సంస్థలో అన్ని గృహాలకు చేరే విధంగా ప్లాన్ చేసి గౌరవ కార్పొరేటర్ ద్వారా పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కొన్ని డివిజన్లో మంత్రి గారు, గౌరవ మంత్రి గంగుల కమలాకర్ గారు, మేము కూడా ప్రతి డివిజన్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరికీ నేను కోరుతా ఉన్నాను, ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా నగరపాలక సంస్థ చరిత్రలో మరి ఇళ్లలో పంపే వచ్చేసే పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ మంచి నర్సరీల నుంచి మరి కడియం, వెస్ట్ గోదావరి జిల్లా కడియం నుంచి తెప్పించి మరి మీకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా వీటిని రక్షించండి. ఒక్కో మొక్క మీద 35 నుంచి 40 రూపాయలు ఖర్చు చేసి ట్రాన్స్పోర్టేషన్ పెట్టి తీసుకొచ్చి మన నగరంలో మంచి మొక్కలు, మంచి పండ్ల మొక్కలు, మంచి పూల మొక్కలు అని ఆలోచనతో చేస్తున్న కార్యక్రమానికి మీరు సహకరించి పూర్తి స్థాయిలో మరి కార్యక్రమం విజయవంతమైన విధంగా మరి మొక్కలు పెరిగే విధంగా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను. తప్పకుండా కూడా మీకు ప్రతి గతంలో వెనడే లేని విధంగా 10 రకాల పండ్ల మొక్కలు కానీ 10-12 రకాల పూల మొక్కలు కానీ తెప్పడం జరిగింది. అవన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్న మొక్కలు కాబట్టి మరి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఏ విధంగా అయితే కాపాడతారో ఆ విధంగా కాపాడి ఒక సంవత్సరం కానీ కాపాడినట్టయితే ఆ మొక్కలు మీకు అన్ని రకాలుగా